हेलो एवरीवन नेनु मी पावनी वेलकम बैक टू अवर चैनल मा पापा बर्थडे व्लॉग अयिते पेडुतुन्नानु सो सिंपल गा हैप्पी गा इंट्लोने एला बर्थडे अनेदि जरुपुकोवालनेदि ई वीडियो सो लेट्स स्टार्ट फस्ट अर्ली मार्निंग कैते वाळ्ळु टेंपल कैते रेडी अवुतुन्नारु सो मा पापा बर्थडे अंटे पट्टरानंत हैप्पी गा उंटुंदि सो 1 मंथ नुंचि एप्पुडा अनि अडुगुतुंदि सो आ डेट वच्चेसिंदि तनैते चाला हैप्पी अन्नमाट सो ఒక పాపకి రెడీ చేసినట్టే కాదు ఒకల బర్త్డే అయినా ఇంకొకలు కూడా సేమ్ అలానే రెడీ అవుతారు సేమ్ డ్రెస్ ఉండాలి సో అందుకని ఇద్దర్ని రెడీ చేశాను వాళ్ళైతే టెంపుల్ కైతే వెళ్ళి వచ్చేసారండి నెక్స్ట్ అయితే మా పాపకి నేను టెడ్డీ బేర్ కొన్నాను ఇది తనకి చాలా ఇష్టం అన్నమాట చాలా షాపులు తిరిగి దీనినైతే నేను తీసుకొచ్చాను సో తనైతే చాలా హ్యాపీ నెక్స్ట్ వాళ్ళ అక్క కూడా గిఫ్ట్ కొనింది మనీ సేవింగ్ హౌస్ అన్నమాట అది సో నేనే బ్యాక్ చేయించాను తన ఇప్పుడు అలా గిఫ్ట్ ఇస్తే తనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సో నాకైతే చాలా హ్యాపీ అనిపించింది వాళ్ళ వాళ్ళ గిఫ్ట్లు ఇచ్చుకోవడం అనేది సో వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా ఉన్నారు నెక్స్ట్ వాళ్ళ డాడీ అందరూ రెడీ అయిపోయారండి మా అమ్మమ్మ నెక్స్ట్ మా పాప బర్త్డేకి రెడీ అయిపోయింది నెక్స్ట్ మా పిన్ని ఇవిడ నెక్స్ట్ అయితే మా సిస్టర్ అదే మా అక్క ఇల్లంతా సందడిగా ఉంది ఇలా ఎక్కడో బయట నేనైతే ముందు కేక్ కట్ చేద్దాం అనుకున్నాను సో హోటల్ గాని బీచ్ గాని ఎందుకో ఇంట్లో చేస్తే హ్యాపీగా చేసుకోవచ్చు అనిపించి నెక్స్ట్ అయితే మొత్తం ప్లాన్ మార్చుకున్నాను అన్నమాట సో ఇవిడ మా అమ్మ చూడండి ఎంత హ్యాపీగా ఉంది కదా ఇలా ఇంట్లోనే సింపుల్ గా బర్త్డే చేసుకుంటే చాలా బాగుంటుంది వీడు కూడా వచ్చేసాడు అన్నమాట వీడి పేరైతే హెప్సీ సో నెక్స్ట్ అయితే చూడండి ఇలా అందరూ ఫోటోస్ దిగుతున్నారు ఎవరు మట్టకు వాళ్ళు ఫోటో హడావుడ్లు అయితే ఉన్నారు మొత్తానికి అయితే అందరూ రెడీ అయిపోయారన్నమాట కేక్ కటింగ్ కోసం వెయిటింగ్ సో తిను మా అక్క వాళ్ళ బాబు నెక్స్ట్ ఈయన మా నాన్నగారు నెక్స్ట్ అయితే తిని పేరు హర్ష మా పిల్లలకు బాగా అవుతాడు మా పవిత్ర వాళ్ళ బాబు సో ఫ్రెండ్స్ అందరూ వచ్చారనమాట తిను మా పెద్దమాయి వాళ్ళ పాప ఈవిడ మా పెద్దమాయ వాళ్ళ వైఫ్ మా పెద్దమాయ సో టోటల్గా అయితే వీళ్ళు నేను పిలిచాను అనమాట సింపుల్గా తక్కువ మందే వచ్చారు బట్ అయితే కేక్ అయితే కూడా రెడీగా ఉంది సో కేక్ కటింగ్ అయితే రెడీ అయిపోతుందండి సో అందరైతే దానికోసమే కదా వెయిటింగ్ ఇంతవరకు సో కేక్ కటింగ్ అయితే అవుతుంది చూడండి ఇలా ఇంట్లోనే హ్యాపీగా మా బర్త్డే అయితే జరుగుతుంది సో ఎక్కడికో వెళ్ళి ఎక్కడో చేసే బదులు ఇలా ఇంట్లోనే హ్యాపీగా బర్త్డే చేసుకుంటే చాలా చాలా హ్యాపీగా ఉండొచ్చు సింపుల్గా హెవీగా లేకుండా ఇలా సింపుల్గా బర్త్డే ఫంక్షన్ సెలబ్రేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అందరూ ఊర్లో ఉన్న వాళ్ళు అన్నమాట సో బయట నుంచి ఎవరిని నేను పిలవలేదు వీళ్ళందరూ కూడా నాకు దగ్గరగా ఉంటారు సో అందుకని ఏ బర్త్డే ఫంక్షన్స్ అయినా మీ ఈ నాలుగు ఫ్యామిలీసే జరుపుకుంటామన్నమాట ఇదిగోండి ఇప్పుడైతే గిఫ్ట్లో ఈ గిఫ్ట్లు ఇచ్చేటప్పుడు వాళ్ళు చాలా హ్యాపీ ఫీల్ అవుతారన్నమాట సో ఇంకా కేక్ కటింగ్ అయిపోయింది గిఫ్ట్స్ ఇప్పుడు సో నెక్స్ట్ వన్ బై వన్ అందరు ఫొటోస్ అయితే దిగుతారు వీళ్ళ పనే బాగుంది అసలు అందరూ హక్షతలు వేస్తూ కేక్ తినిపిస్తూ ఉంటారు కదా సో టోటల్గా వీళ్ళు కేక్ కోసం వెయిటింగ్ అన్నమాట కూల్ కేక్ అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చాలా ఫేవరెట్ ఒక్కొక్క స్పూన్ పెడుతూ ఉంటే హ్యాపీగా తినేస్తున్నారు వాళ్ళు సో ఇవిడ మా అమ్మమ్మ ఇలా అందరూ కేక్ తినిపిస్తూ ఉన్నారు మొత్తానికి హాఫ్ కేక్ వాళ్ళే తినేశారన్నమాట సో అందరూ ఫొటోస్ దిగడానికి వెళ్ళడం వీళ్ళకి కేక్ పెట్టడం సో మొత్తానికైతే తినంటే వీళ్ళ ఇద్దరికి చాలా ఇష్టం అన్నమాట వీళ్ళ బావ ఇలా ఒక్కొక్కరుగా వెళ్ళి కేక్ తినిపిస్తూ అక్షతలు వేస్తూ ఫొటోస్ దిగారు సో అందరు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడైతే గిఫ్ట్స్ వచ్చాయి కదా సో ఓపెన్ చేస్తున్నాడు మా అక్క వాళ్ళ బాబు వీళ్ళైతే ఎగ్జైటింగ్ ఎదురు చూస్తున్నారు అందులో ఏం గిఫ్ట్స్ ఉన్నాయని
తిను మా పెద్ద పాప మా చిన్న పాపకి ఇచ్చే గిఫ్ట్ అన్నమాట మనీ సేవింగ్ హౌస్ నెక్స్ట్ ఇది మా అక్క వాళ్ళ బాబు తీసుకొచ్చిన గిఫ్ట్ అందులో ఏముందా అని అలా చూస్తున్నారు చూడండి చాలా బాగుంది లైటింగ్తో నెక్స్ట్ ఇది మా పెద్దమాయ వాళ్ళు ఇచ్చిన గిఫ్ట్ అన్నమాట ఇది అందరికంటే పెద్ద గిఫ్ట్ సో ఇందులో ఏముందా అని అందరూ వెయిట్ చేస్తున్నారు చాలా బాగుంది అసలు ఇందులో ఫొటోస్ పెట్టుకోవచ్చు నెక్స్ట్ వాచ్ ఉంది చాలా పెద్ద గిఫ్ట్ బాగుంది గిఫ్ట్లన్నీ పెట్టేసి టోటల్గా ఫోటో తీసుకున్నారు మా పిల్లలైతే ఇంకా చెప్పరానంత ఆనందంగా ఉన్నారు గిఫ్ట్లు కాబట్టి ప్రతి కేక్ కటింగ్ అయిపోయింది లాస్ట్లో వీడైతే స్ప్రే కొట్టేశాడు అందరి మీద చాలా చాలా హ్యాపీ అనిపించింది అందరూ బాగా ఎంజాయ్ చేశారు ఇంట్లోనే ట్రెడిషనల్ ఫుడ్ అన్నమాట అంతా పాయసం బోళ్ళు నెక్స్ట్ అయితే గారెలు ఇడ్లీ మళ్ళీ చేసాము నెక్స్ట్ పూరీలు అన్నమాట సో నైట్ అంతా అందరు కూడా భోజనం చేయరు టిఫిన్సే చేస్తారు అందుకని టోటల్గా మేము టిఫిన్సే పెట్టాము లాస్ట్లో అందరూ తినేస్తున్నారనమాట బర్త్డే అయితే హ్యాపీగా అయిపోయింది సో వీడియో చూసే వాళ్ళందరూ మా పాపకైతే బ్లెస్సింగ్స్ ఇవ్వండి వీడియో చూసినందుకు చాలా థ్యాంక్ యూ